మీరు ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ లో చూసిన కేసెస్ లో ఏదైనా కాంప్లికేటెడ్ కేసు ఆర్ ఇంట్రెస్టింగ్ ది టాపిక్ ఏమైనా ఉంది చెప్పగలుగుతారు, వివరించగలుగుతారా ప్లీజ్? సార్ చాలా జబ్బులకి మనకి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఉండదు సార్, లైక్ ఆటోమిన్ డిజార్డర్స్ అని ఉంటున్నాయి, మనకి కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, డయాగ్నోస్ చేయగలుగుతాము. మనం డయాగ్నోస్ చేయడం ఏంటంటే మనకి ఇక ఈ జబ్బుకి ఇంతనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకా ట్రీట్మెంట్ ఉండదు అనేది కూడా విషయం తెలుస్తుంది. అయితే మనం రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాము మనము. సో ఎన్నో జబ్బులు మనకి కన్సరింగ్ ఉండదు, కానీ కొన్ని జబ్బులకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాంట్లో మనకి అన్నట్లు మలేరియా కానీ జబ్బులకి 100% ట్రీట్మెంట్ ఉంది, సరే చేస్తున్న ప్రాణాలు కూడా పోతాయి. లేకపోతే మనము పర్మనెంట్ డిజబిలిటీ గురించి డయాగ్నోసిస్ అనేది ఏదేమైనా మనకి ఉంది అనేది ఖచ్చితంగా కానీ కానీ కాబట్టి ఒక ఒక విధానం ద్వారానే మనకు కష్టాలు వచ్చాయి, బాధలు వస్తాయి. డాక్టర్ అప్రోచ్ ఇద్దరు సహకారం మనం ఆ వ్యాధి నిర్ధారణ చేస్తూ ముందుకు పోవాల్సింది. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ లేదంటే అంటే సంతోషం కాకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంది, ఎంత వరకు ట్రీట్మెంట్ ఉంది సార్? ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ముందు సంప్రదించి ఆ డాక్టర్ ఎగ్జామిన్ చేసి మీ ప్రాబ్లం అవగాహన చేసుకొని కావాల్సిన పరీక్షలు మనకి ఇచ్చుకుంటే దాని ద్వారా మనకి ఈ జబ్బు ఉంచినట్లుగా ఈ జబ్బు దానికి ఏం చికిత్స ఉందా లేసేది ఒక పద్ధతి ఉంటుంది. దాని తర్వాత కాసినట్టుగా యూరిన్ శాంపిల్ కానీ లేకపోతే ఆ దానికి సంబంధించిన మనకి ల్యాబ్ కు పంపిస్తే ఈ పేషెంట్ కి శాంపిల్స్ పంపిస్తున్నా అంటే ఏ వ్యూ కూడా టెస్ట్ చేసి ఈ జబ్బు ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందా లేదా, ఇది నార్మల్ కాదు దాని ప్రకారం థెరపీ కానీ లేకపోతే సర్జరీ కానీ ప్లాన్ చేసుకుంటే లేకపోతే ఇదేం ట్రీట్మెంట్ తీసుకోకుండా పర్వాలేదు అనుకుంటే అదే విషయం పేషెంట్ చెప్పడం వల్ల మనకి కరెక్ట్ న్యాయం చేకూర్చినట్లయితుంది సార్. అత్యాధునికమైన ఈ మన టెక్నాలజీ కానీ మనం పేషెంట్స్ గా ఒక డాక్టర్ పోయి ఏదైనా కష్టాలు బాధలు ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ సంప్రదించి అవసరం ఉన్న టెస్ట్ చేయించుకొని దాని ఫాలో అవ్వడమే ఉత్తమమైన మార్గం అని నేను అనుకుంటున్నాను సార్. ఇది ఈ మధ్య కాలంలో సార్ చాలా ల్యాబ్లు ఎక్కువ వచ్చాయి. అంత ముందర మనకి హైదరాబాద్ అంటే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేసి ఒకటే కనపడుతుంది, వాళ్ళు అడ్వర్టైజ్ చేయట్లేదు, జనరల్ గా వాళ్ళ పేరు ఒకటే వినపడేది. ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి అంటే ఏంటి, మనకి డిమాండ్ ఎక్కువ ఉందా లేకపోతే ఎలాగా ఏంటి, ఐ మీన్ జనరల్ గా ఎలా ఉంటుంది అంటారు ఈ ల్యాబ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఇఫ్ యు డోంట్ మైండ్? తప్పకుండా సార్. సార్ ఈ ల్యాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వస్తున్నాయి. ప్రతి హాస్పిటల్ లో కూడా మాక్సిమం హాస్పిటల్ 99% హాస్పిటల్స్ లో ల్యాబ్స్ ఉంటాయి సార్, ఎందుకంటే ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీరు మెడికల్ అంటే ఎక్కడో మెడికల్ షాప్ లో పోయి కొనుక్కోగలుగుతారు, ల్యాబ్ అట్లా ఉండదు కదా. తప్పకుండా ల్యాబ్స్ అనేటి ఎందుకంటే దాని అవసరం ఉంది కాబట్టి. ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఆ విధంగానే పెరిగాయి. కొద్ది మంది ఏమైతుందంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు సొంత ల్యాబ్స్ పెట్టుకుంటున్నారు, అది మంచిది కాదు. పెథాలజిస్ట్ లో మాత్రమే ల్యాబ్స్ పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళే డయాగ్నోస్ చేస్తే బాగుంటాయి కాబట్టి మనం కనుక్కోవాలి. లైక్ టపాడియా డయాగ్నోస్టిక్స్ లో ఉండే నేను ఒక 4-5 ఇయర్స్ పనిచేశాను పెథాలజిస్ట్ గా, విజయ డయాగ్నోస్టిక్స్ లో కూడా చేశాను. లైక్ ప్యాత్ కేర్ అని ఉంది, అమెరికా ఆమ్ ప్యాత్ అని ఉంది, అంటే కొన్ని స్టాండర్డ్ పెథాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. వాళ్ళు మంచి ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు, పెథాలజిస్ట్ లను పెడతారు, అక్కడ పోయి చేపించుకోవడం మంచిది. లేదు తొందరపడి ఇంటి దగ్గర చేపించుకుంటే మనము గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి ల్యాబ్స్ చాలా ఒక్కొక్క లేన్ లో ల్యాబ్స్ వచ్చాయి. స్టాండర్డ్ ల్యాబ్స్ ఇంపార్టెంట్, లేకపోతే హాస్పిటల్లోనే మంచి ల్యాబ్స్ ఉంటే హాస్పిటల్లోనే మనం చేపించుకో. ప్రతి హాస్పిటల్లో కూడా ల్యాబ్స్ ఉంటాయి సార్, దాని అవసరం అట్లుంది. వితౌట్ డయాగ్నోసిస్ మనం ముందుకు జరగలేము. ఒకసారి ప్రతి అడుగు అడుగునాలో కానీ మనకి డయాగ్నోసిస్ అవసరం ఉంటాయి కాబట్టి ల్యాబ్ ఈజ్ నెంబర్ వన్ నెసెసిటీ ఫర్, అందుకే అట్లా పెరిగాయి. కానీ దాంట్లో సమ్ బ్యాడ్ అయి అది మనము డిస్టింగ్యూస్ చేసుకొని గుడ్ ల్యాబ్స్ లోనే గుడ్ డాక్టర్స్ దగ్గర మనము డయాగ్నోస్ చేయించుకోవడం అవసరం సార్.